ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. థ్యాంక్ యూ రా. ఈరోజు రా, తెలుసు కదా. ఓకే రా, థ్యాంక్ యూ. ఓకే, షూర్ రా. రై, విషయాలన్నీ తెలుసు కదరా. తెలిసిన వాళ్ళ మాట్లాడడం ఏంటి? నన్ను కానీ క్లియర్గా చెప్తాను. ఓకేరా, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. మన ఫ్యామిలీస్తో కలిసి హ్యాపీగా ఉండాల్సిన మనం ఇలా ఒంటరిగా ఫస్ట్ నైట్ చేసుకోవడం నాకు చాలా బాధగా ఉందండి. డోంట్ వరీ రా, నేను ఉన్నాను కదా. సోకులకేం తక్కువ లేదు రా, మీ అయ్యా కాఫీ అడుగుతుండు పా. అడు నాకు ఈ డీల్ ఓకే సార్, కమిషన్ 3.5% తీసుకోండి. అరే ఏం సార్, ఇదేమన్నా కూరగాయల వ్యాపారం అనుకున్నారా? గిట్ల రిక్వెస్ట్ చేస్తారు కమిషన్ల కటింగ్ అంటే ఎట్లా సార్? గెస్ట్ ఫస్ట్. Thank you.
ఏమైంది సార్? బల్బ్ వెలిగింది సార్. ఏం బల్బ్ వెలిగింది సాబ్? 3% కాదు 5% అనే బల్బ్ వెలిగింది. ముందు మీరు క్యాష్ రెడీ చేసుకోరు సాబ్. రేయ్ అన్న, నర్సింగ్ గారిని ఫోన్ చేసి ఎమ్మెల్యే దానికి ఎన్నికేట బస్సులో కనుకొని. సరే అన్న. ఏంది కడుపులో గడబడైతుంది? ఏయ్, కాఫీలో ఏం కలిపిర్రే? నాకేం తెలుసు, కడుపులో మొత్తం గుడగుడ ఉంటుంది. ఉండు, వచ్చినాక చెప్తాం మీ ఇద్దరి సంగతి. సాల్తి బాగా చెప్పినావు. మెల్లగా. అబ్బా, చాలా దూరం అయిపోయింది బాత్రూమ్. సంధ్యా, ఎక్కడ పోయింది ఇది? సంధ్యా, 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 ఏ సంధ్యా, ఆగి, ఎక్కడ పోతున్నావే? ఏ ఆగు, ఏమండి ఇది? మళ్ళీ లేచిపోతుందండి. అరే భాష, మళ్ళీ గంగి అది, అరే ఏం చేస్తున్నారా అక్కడ? అది లేచిపోతుండ్రా. నాలుగోసారి మేము లేచిపోవాలనుకోవడం, మీరు పట్టుకోవాలనుకోవడం, వాడు దొరక్కుపోవడం. అది పారిపోతుంటే నువ్వేం పిక్తున్నావాడుపోతుంటే నువ్వేం పిక్తున్నావరా? నన్ను కొట్టడు కాదు, ముందు దానికి పెళ్లి చేసి ఎవరికైనా అంటగట్టు. హలో శివ, దీనమ్మా ఈ లొల్లంతా ఈ ఫోన్ల నుంచే. తొందరలో నీకు ఎవరితో ఒకంతో లగ్గం పెట్టియకపోతే నా పేరు రియల్ ఎస్టేట్ జనార్దనే కాదు. నాకు పెళ్ళంటూ జరిగితే శివతో కాదని నాకు ఇంకొకరిని అంటగట్టాలని చూస్తే పెళ్లి డబ్బు మోగాల్సిన ఈ ఇంట్లో చావు డబ్బు మోగుతుంది. నాది కాదు, నీది. శివ, ఏమైంది శివ? శివ ఏమైందిరా? వదలబే శివ. రే శివ, అరే శివ, ఏమైందిరా? రే 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 శివ, ఏమైందిరా? మళ్ళీ ఫెయిల్ అయిందా? నా లైఫ్ ఏ పెద్ద ఫెయిల్. శివ, 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 ఏంట్రా? వద్దురా శివ, కూర్చో. ఏమైంది? లవ్ ప్రాబ్లం సార్. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదు సార్. అవును, మీ వాళ్ళ లవ్ సిన్సియరేనా? ఏంటి సార్, ప్రేమించిన అమ్మాయి కోసం చావాలనుకున్నాను, అలాంటిది నా లవ్ సిన్సియరే కాదని క్వశ్చన్ చేస్తున్నారా? ఆ అమ్మాయిని నువ్వు నిజంగా ప్రేమిస్తే కలిసి బ్రతకాలనుకుంటావు, అమ్మాయిని వదిలేసి ఇలా ఒంటరిగా చావాలనుకో. ఏంటి, అర్థం కాలేదా? కూతుర్ని ప్రేమించాలని కోపంతో నా కాలు నరికేశాడు మా మామ. నేను చావాలనుకున్నాను, కానీ ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాను. మీ మామ మీ కాలు మాత్రమే నరికాడు, కానీ మా మామ తను కబ్జా చేసిన ల్యాండ్లోనే పాతేస్తాడు. నీ నెంబర్ చెప్పు. ఎందుకు? చెప్పు, చెప్తాను. 9532532919. ఏంటి సార్, షాదీ.com లో పెడుతున్నా? ఫోన్ నీకే. లిఫ్ట్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. Welcome to Lovers Club. Me request on the day.
రేపు 11:00 కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసాం. ప్రియా టైం కల్లా ఆఫీస్లో ఉండండి. ఆఫీస్ అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాం. హ్యావ్ ఎ నైస్ డే. రిక్వెస్ట్ అంటున్నారు, ఆఫీస్ అంటున్నారు, అపాయింట్మెంట్ అంటున్నారు, ఎవరు సార్ వీళ్ళు? ఓం పితృమదాహ మాతృపితామహ ప్రాప్యమేధాచ్చదవత్రవచ్చదా. నా కాలు నరికిన మా మామ మెడలు వంచి నాకు పెళ్లి చేసిన వాళ్ళు. పితృదేవతాబ్రాహ్మిగాయ నమో నమః. లవర్స్కి సోల్జర్స్లో సేఫ్టీ ఇస్తారు, పోలీసుల ప్రొటెక్షన్ ఇస్తారు, టోటల్గా చెప్పాలంటే లవర్స్కి లైఫ్ ఇస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న లవర్స్ కి షెల్టర్ ఇచ్చి ప్రేమని గెలిపించాలని నేను చూస్తుంటే మీరు దాన్ని బ్రేక్ చేయాలని చూస్తారా? రే, రౌడీలతో పెట్టుకో, రిస్క్ వదిలేస్తారేమో. పోలీసులతో పెట్టుకో, ప్రాబ్లమ్ అని వదిలేస్తారేమో. పొలిటీషియన్స్తో పెట్టుకో, పోనీలే అని వదిలేస్తారేమో. కానీ లవర్స్తో మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే లవర్స్తో పెట్టుకుంటే నాతో పెట్టుకున్నట్టే, నాతో పెట్టుకుంటే మిస్సే వాళ్ళకు మీరే కొరివి పెట్టుకున్నట్టే. సార్, ఇది ఈ మంత్ బ్యాలెన్స్ షీట్ సార్. ఒకసారి చెక్ చేస్తే ఆడిటర్కి పంపిస్తాం. ఈ 25 lakhs చెక్ ఏంటి? లాస్ట్ టైం మన మినిస్టర్ గారు అమ్మాయికి పెళ్లి చేశాం కదా సార్, వాళ్ళు మనకి ఫండ్ డొనేట్ చేశారు. ఓకే. హలో ప్రసాద్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. వాట్ ప్రసాద్, చాలా రోజుల తర్వాత. ఏం లేదు సార్, వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటాను. అవునా, పేరేంటి? శివ. ఏమైంది సార్? చెప్తాను రారా. ఎక్కడికి సార్? చెప్పండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? మొక్కలు వేయడానికి. చూడండి సార్, తనని ఎక్కడికో లాక్కెళ్తున్నారు.
మీరు మా లవర్స్ క్లబ్లో రిజిస్టర్ ఎన్ని రోజులు అవుతుంది? 2 weeks అవుతుంది సార్. ఎప్పుడైతే మీ డీటెయిల్స్ మాకు అందిందో నెక్స్ట్ మినిట్ నుండి మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సో మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే నీకు ఆల్రెడీ పెళ్ళయింది. చెప్పు, నీకు పెళ్ళయిందా లేదా? సార్ అది పెళ్ళయిందా లేదా? అయింది సార్. తీసుకెళ్ళండి లక్ష్మి, ప్లీజ్ నేను చెప్పి. ఓకే మేడం. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. మిస్టర్ శివ, వెల్కమ్ టు లవర్స్ క్లబ్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్, నీ రిఫరెన్సా? అవును సార్. నాకు సందకి పెళ్లి జరుగుతుంది కదా సార్? ఏ డౌటా? అది యాక్చువల్లీ లవ్లో సిన్సియారిటీ ఉండి లవర్స్ క్లబ్ని కన్సల్ట్ అయిన ప్రతి జంటకి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మంచిగా రెడీ చేసి వీళ్ళు తీసుకురండి అమ్మా. సరే అండి. ఎవడు రాయుడు? హలో, ఆ చెప్పు. సార్, మీది ఇల్లు మాకి కొంచెం ఇస్తారా? మీది ఏమి చెప్తుందో మాది మైండ్ కి అర్థం కావట్లేదు. మీది ఏమి చెప్తున్నారో మా మైండ్ కి అర్థం కావడం లేదు. అయ్యో, మీకి ఎలా చెప్పాలో మాకి సమజం అయితలేదు. మాకు కొంచెం అర్జెంట్ అయ్యింది. ఒక్క నిమిషం ఉండు. అరే అన్న, పాప రెడీ అయిందేమో చూడు. సరే అన్న. ఎల్లు, ఆ చెప్పరా. ఆపండి, ఎందుకు అలా ఎగురుతురు? ఎవర్రా ఇల్లు? ఏవో నా తెలుసులేదు, ఏదో కావాలని అడుగుతురు, ఏం అడుగుతున్నారో అర్థమైతలేదు. 9 గంటలకి బస్ రాలేదనుకో బిడ్డ, బొక్కలు ఇరుగుతాయి, మాట్లాడే తరికా తెలియదు. ఎవర్రా నువ్వు? వీళ్ళ ముసుకుల్ది ఎవరా నువ్వు? భయపడుతున్నా? ఇవాళ ముసుకులు. చూడండి సార్, మీది బాత్రూమ్ మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకి అవమానం చేయకండి. చలో దీది, చలో. ఏయ్ ఆగండి. ఏందిరా నువ్వు, టాయిలెట్ అర్జెంట్ అని వచ్చిన అమ్మాయిలను కూడా అనుమానిస్తావా? ఎవరిని అనుమానించాలో కూడా అర్థమైతే లేదా నీకు? మీరు రండి అమ్మా, కొంచెం ఇజ్జత్ ఉంచవయ్యా. మీరు రండి అమ్మా. నువ్వు ఇందులోకి వెళ్ళమ్మా. అరే నువ్వు ఆగమ్మా, పరిచయం చేయకు. ఏమైంది? చూస్తే చంపిస్తా.
శుక్రియా మాజీ. మంచిదమ్మ. మీది చాలా పెద్ద మనసు. అవునమ్మ. శుక్రియా సార్. నువ్వెవరు? ఇప్పుడే కదా పోయిండ్రు. నేనే అత్త, నీ అల్లుడిని. ఎంత ధైర్యంరా నీకు? పెళ్లి జరుగుతున్న నా ఇంటికొచ్చి నా కూతుర్నే లేపుకెళ్తావా? ఎవర్రా నువ్వు? లవ్వర్ని, లవర్స్కి ఫ్రెండ్ని, మీరు ఆ లవర్స్ని హేట్ చేసే వాళ్ళకి ఎనిమీని, టోటల్గా చెప్పాలంటే లవర్స్ క్లబ్కి లీడర్. అయినా డిస్కషన్ వద్దు, మర్యాదగా అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోండి, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఎందుకు కొట్టాడో తెలుసా నీకు? ఎవడు పడితే వాడు వాడే డైలాగ్ కాదు ఇది. ఓన్లీ బాలయ్య బాబు మాత్రం చెప్పే డైలాగ్, ఇంకెప్పుడు వాడకు, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఏమ్రా ఈ జనార్దన్కే ధమ్కిస్తున్నారా? వేసేంట్రా సలహాలు. నేను కొడితే నా దెబ్బ తట్టుకునే శక్తి నీ బాడీలో లేదు, అందుకే నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తున్నాను. నువ్వు వాళ్ళ ప్రేమకి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేయి, వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కాదని అడ్డొస్తే నువ్వు కబ్జా చేసిన ల్యాండ్లోనే నిన్ను పాతేస్తాను. Love soldiers, entire love ventures, chestaru adventures, shabari ba. Lovers ki love gurus, love ke mo well wishers, modern day love leaders, shabari ba. If you fall in love with someone, or if you can't live without someone else, then you must win them in your life at any cost. Lovers Club. Lovers Club. चलो चलो लपाओ रे चुपरो दुनिया नी दीरो नीको नच्चन वाल तो दिल से जीलो लव ए लाइफ रो लव लो रूल्स एं दीरो रूल्स ब्रेक चेयरो नुवो एरो हेड आई दूसुक पोरो नाको बावो म्यूजिक दिस इज पावर म्यूजिक I'm about to use it about to abuse it just like the Just like a bomb dropping, a bass bomb dropping. Just keep the
the party rocking. ఎవరు? ఓ మీరా, రండి. అవును, మీరు ఫస్ట్ వీక్లో వస్తా అన్నారు, ఈరోజు వచ్చారేంటి? ఒక చిన్న ప్రాబ్లం ఆంటీ, మెడికల్ కాన్ఫరెన్స్ ఉండడం వల్ల మా హస్బెండ్ యుఎస్కి వెళ్ళాల్సి వస్తుంది, అందుకే ఈరోజు ఇల్లు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నో ప్రాబ్లం, యూ క్యాన్ కమ్. థ్యాంక్స్ ఆంటీ, నేను రావడానికి 2 వీక్స్ పడుతుంది, అంతవరకు గీత ఒంటరిగా ఉంటుంది, మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. డోంట్ వరీ, షీఈస్ లైక్ మై డాటర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. Come on. Once again. Pandai jaisko. Yes. Hi, I'm Raj. నామ్ తో సునా హోగా? హ్యాం, మా కుక్క పేరు కూడా అదే. హలో మిస్టర్, మీ కుక్క పేరు వెంటనే మార్చేయండి. నువ్వెవరు తల్లి? సిమ్రన్. లవ్ యూ సిమ్రన్. లవ్ యూ రాజ్. మీరిద్దరు లవర్సా? Yes, we are DDLJ lovers. రేయ్, నీ ఏజ్ కి లవ్ అవసరమా రా బుడ్డోడా? ఏయ్, ప్రతియోడు బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలు ఉడదీస్తున్నారనిపిస్తుంది. అయినా ప్రేమకి వయసుతో సంబంధం లేదు, అది అలా 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 పుట్టేస్తుందంతే. వెల్ సెడ్ రాజ్. థ్యాంక్ యూ సిమ్రాన్. కమ్ ఆన్ మ్యాన్, లెట్స్ ఫినిష్ ద ఫార్మాలిటీస్. వెన్ డిడ్ యు రిజిస్టర్? లాస్ట్ వీక్. యువర్ నేమ్ ప్లీజ్? రాజ్. రాజ్. రాజ్, ఇట్స్ గెటింగ్ లేట్. ఓ గాడ్, రషప్ మ్యాన్. రషప్ కాదురా, రచ్చ కమింగ్ అప్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మామ్ అండ్ డాడ్, రీజన్ లవ్. మీ లవ్ స్టోరీ కొంచెం చెప్తారా? మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, లవ్ ఎట్ ఫేస్బుక్ వెబ్సైట్. ఓ, సైబర్ లవ్ అన్నమాట. యా యా. నేను రిక్వెస్ట్ పెట్టాను, తను యాక్సెప్ట్ చేసింది. నేను పోస్ట్ చేశాను, అతను లైక్ కొట్టాడు. అలా లైక్లు షేర్లతో స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ లవ్ దాకా ట్రావెల్ అయింది, అందుకే లవ్ చేసుకుని లైఫ్ షేర్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాం. మరి ఈ గెటప్లో ఏంటి, ఆ గిటార్ ఏంటి? డిడిఎల్జే బ్రో, అక్కడ షారుక్ కాజల్, ఇక్కడ రాజ్. సిమ్రాన్. లవ్ యూ రాజ్. లవ్ యూ టు సిమ్రాన్. వాట్ ఆర్ యూ థింకింగ్ బ్రో? కమ్ ఆన్, మా పెళ్ళి ఎప్పుడు చేస్తారు? పెళ్ళే కదా చేస్తాం, మిమ్మల్ని కాదురా, మీ అమ్మా నాన్నని కొట్టాలి. పిచ్చ కొట్టుడు కొట్టాలి సార్. ఎందుకురా? అసలు వాళ్ళకి మా గురించి అర్థమే కావట్లేదు. మీరు ఎలాగైనా మా మ్యారేజ్ చేయించండి, బికాస్ వీఆర్ ట్రూ లవర్స్ సార్. తప్పకుండా చేస్తాం రా, లవర్స్ క్లబ్కి వచ్చిన లవర్స్కి పెళ్లి చేయకుండా పంపాం. ఓకే, పెళ్లి కావాలరా? పెళ్లి ఆగండి, మీరు నన్ను కొడితే కొట్టారు, సిమ్రాన్ని కొట్టొద్దు. లవ్ యూ రాజ్. లవ్ యూ టు సిమ్రాన్. చదువుకోమని స్కూల్కి పంపిస్తే లవ్ ఇవ్వని దీని వెంట తిరుగుతావరా? యారా, మా అమ్మాయిని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పావరా? చేస్తాను, మీ అమ్మాయిని స్టాప్. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కొడుతున్నారు, ఓకే, మరి మీరు చేసిన తప్పుకి ఏం చేయమంటారు? మేమేం తప్పు చేసాం? చదువుకోవాల్సిన వాడి చేతిలో బుక్స్ బదులు గిటార్ ఉంది, కంబైన్ స్టడీస్ చేయాల్సిన వయసులో ఎప్పుడో 20 ఏళ్ల కిందట రిలీజ్ అయిన హిందీ సినిమాని 100 సార్లు కంబైన్డ్గా చూసామంటున్నారు, అంటే అది మీ తప్పు కాదా? టెక్నాలజీ అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లో
పిల్లల్ని కనడం కాదు, వాళ్ళని పెంచడం చాలా ముఖ్యం. వీళ్ళు మా దగ్గరకు వచ్చారు కాబట్టి సరిపోయింది. అదే చెప్ప పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటే, ఎవరైనా వీళ్ళు ఏజ్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదైనా చేసుంటే. క్షమించండి సార్, మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇకపై డబ్బున్న అహంకారంతో కాకుండా పిల్లలు ఉన్నారన్న ఆలోచనతో బతుకుతాం. అర్జెంట్గా నాకు ఆర్డర్ కావాలి. నీ క్వార్టరే నాకు ఫుల్ కావాలి. ఎవరండి మీరు? రే, ఎవడా నువ్వు? అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? సిగ్నల్ టవర్ లో నుంచున్నాడు, ఎవడా నువ్వు అసలు? మీరెవరా? బ్యాచ్ బ్యాచ్ ఎగేసుకుని వస్తున్నారు. ఆంటీ, ఆంటీ! గీత, ఏమైందమ్మా? ఎందుకు అరుస్తున్నావు? చూడండి ఆంటీ, ఎవరు వీళ్ళంతా? ఎవరిని అడుగుతుంటే ఒకటి కూడా ఆన్సర్ చెప్పలేదు. మళ్ళీ వచ్చారు మిమ్మల్ని. వాడేవిడా ఆంటీ సెల్ టవర్ లో ఇక్కడే నుంచున్నాడు? వాడు వీడు అనకమ్మా, వాడు మా అబ్బాయి. మరీ నా పరువు తీయక్రా, టుడే ఓన్లీ షీ కేమ్ ఫర్ రెంట్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏం చెప్పాడమ్మా వాడు? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాడండి. వాడే స్మోక్ చేసి వాడే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడా? చెప్తా వాడి పని. ఇదేంటి ఇలా ఫెయింట్ అయిపోయావు? అసలేమైంది ఈరోజు నీకు? ఇదేంటి లవ్ డబ్ అని కొట్టుకోవలసిన గుండె లవ్ లవ్ అని కొట్టుకుంటుంది? కొంప తీసి ఆ అమ్మాయితో లవ్ లో పడ్డావా ఏంటి? ఎస్, ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూడగానే టచ్ చేయాలని, కిస్ చేయాలని, ఫస్ట్ నైట్ చేసుకోవాలని, పిల్లల్ని కనాలని, ఇంకా ఏదేదో చేయాలనిపించింది. ఎస్, ఐ మీన్ లవ్.
రే మెంటల్, షీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. తెలుసు, ఆయన నాకు ఆ అమ్మాయే కావాలి. అర్థమైంది కదా, వెళ్ళు. అయ్యో కర్మ. అమ్మా త్వరగా రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఎందుకు వచ్చావు గీత? నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటది? ఇంట్లో ప్రొవిజన్స్ అన్నీ అయిపోయాయి, పైగా నేను ఈ ఏరియా కొత్త, షాపింగ్కి వస్తారా? నో గీత, నేను రాను, నువ్వు వెళ్ళు. అమ్మ రాకపోతే నేను వస్తాను. పదండి. మీతోనా? ఏ, నాతో రారా? అలాని కాదు. అయితే రండి. ఎక్కడ చూస్తున్నావు? వాణ్ణి చూడండి, ఆ అమ్మాయిని ఎలా మింగేసేలా చూస్తున్నాడో. నిన్ను కాదు కదా, వెళ్ళాం పదా. ఓవరాక్షన్ వద్దు. జోక్ చేశానే, అయినా నీ అనుమానం కరెక్ట్ కాదేమో అన్న నా ఫీలింగ్. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా ఉన్నారు, మనకెందుకు? వెళ్దాం పదా. రిషి, ఇది తీసుకోవాలనుకుంటున్నాను. అలా చూడు. నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు నిజంగా భార్యాభర్తలు. సారీ అండి, వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదా. ఇది మా ఇంటి ముందు ఎంట్రన్స్ లో పెడితే ఎలా ఉంటుందో చెప్పు. హలో, అది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. ఇప్పుడు అది నా ఇల్లు, పద. ఏమండి ఈ చీపురు ఎలా ఉంది? చీపురు పద. హాయ్ రిషి. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. టూ మచ్ రిషి, ఎంతో మందికి దగ్గరుండి పెళ్లి చేసావు, నువ్వు మాత్రం ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు. పిల్ల? నేనా? ఓ, అమ్మ నా వైఫ్ అనుకున్నారా? సారీ, యు ఆర్ మిస్టేకన్. She's just my tenant. Sorry. It's okay. మీరు ఎలా ఉన్నారు ఆంటీ? హ్యాపీగా ఉన్నాను బాబు. నీ వల్ల నా ఇంటికి కోడల్లా వచ్చింది. తను నన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది. నువ్వు వీళ్ళ ప్రేమకు అండగా నిలబడకపోయింటే మేము ఈరోజు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. మీరు హ్యాపీగా ఉన్నారు కదా, దట్స్ ఎనఫ్. రిషి. Yes. నువ్వు ఫంక్షన్ హాల్లో పనిచేస్తావా? ఫంక్షన్ హాల్లో కాదమ్మా, లవర్స్ క్లబ్. అంటే? కీప్ ఇట్. ఇప్పుడు నీకు చెప్పేంత టైం లేదు, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు, తర్వాత చెప్తా. వెళ్దామా? గీతా, ఇలా రా. ఏమైంది ఆంటీ? ఇలా రా. ఏంటంటీ ఇది? నువ్వు ఇచ్చిన అడ్వాన్స్. నాకెందుకు ఇస్తున్నారు? నువ్వు ఇల్లు వెకేట్ చేసాయి. ఎందుకు ఆంటీ? టైంకి వచ్చారు, అక్షంతలు వేసి ఆశీర్వదించండి. 82 కాదు సార్, 102, 102. నేను చెప్తున్నది నీ మీద బుక్ అయిన కేసుల సంఖ్య. నేను చెప్తుంది
నేను చేసిన పెళ్లిల నంబర్. చూడు ఋషి, నువ్వు చేస్తున్న పని న్యాయంగా ఉంది కాబట్టి, నీ లవర్స్ క్లబ్ నా జోన్లో ఉంది కాబట్టి, నీ సిన్సియారిటీ నాకు నచ్చింది కాబట్టి, అన్నిటికి మించి మీ ఫాదర్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి, నీ మీద కేసులు పెట్టిన పేరెంట్స్ అందరితోనూ మీ పిల్లలు సుఖంగా ఉంటారని నచ్చజెప్పి క్లారిటీ ఇచ్చి నీ మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేయిస్తున్నాను. కానీ నీ మీద ఏ కేసు పెట్టకుండా నేను వేసేయాలని చాలా మంది చూస్తున్నారు. నీ మంచి కోసమే చెప్తున్నాను, ఇంతటితో వదిలే, లేకపోతే చాలా రిస్క్లో పడతావు. రిషి అంటే నే రిస్క్ సార్, నాకేం కాదు, యూ డోంట్ వరీ. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు రిషి. ఐ డోంట్ నో హౌ టు మేక్ యూ అండర్స్టాండ్. నువ్వు ఇక్కడ ప్రతిసారి రెండు హృదయాలు కలుపుతుంటే నీకు వ్యతిరేకంగా రెండు కుటుంబాలు తయారవుతున్నాయి. నువ్వు 100 మందికి పెళ్లి చేస్తే నీ వెనక 200 మంది మాత్రమే ఉండొచ్చు, కానీ 200 కుటుంబాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయన్న సంగతి మాత్రం మర్చిపోకు. వాళ్ళందరినీ ఎలా వెతుక్కుంటావు, ఎలా ఎదుర్కొంటావు, ఎప్పుడు ఎదుర్కొంటావు? వదిలే వదిలే ఋషి, స్టాప్ ఇట్. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? చంపేస్తారా వాళ్ళు? అంతవరకు వస్తే మేము ఊరుకోం సార్. ఎవడైనా ఋషి వైపు ఒక్క అడుగు వేస్తే మేమందరం 100 అడుగులు ముందుకొస్తాం. లవర్స్ క్లబ్ కోసం పనిచేసే ఏ ఒక్కరిని తాకాలన్నా మా అందరినీ దాటాలి వాడు. అమ్మపారు తాగిన ఎవడైనా ఉంటే అడుగు ముందుకేమేనండి సార్, చూసుకుందాం. అవును సార్, రిషి లేకపోతే లవర్స్ క్లబ్ లేదు, లవర్స్ క్లబ్ లేకపోతే మేము లేము. మా నాన్న ఎంపి, వీళ్ళ నాన్న ఐజీ, అయినా కానీ వాళ్ళని ఎదిరించి పెళ్లి చేశారు సార్ రిషి. మా ఆనందం చూసి వాళ్ళు కూడా మాతో కలిసిపోయారు సార్. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరి పేరెంట్స్ ప్రేమ గొప్పతనం తెలుసుకుంటారు, అలాగే మాతో కలిసిపోతారు సార్. అందరూ మీ తల్లిదండ్రులలాగే ఉంటారనుకోవద్దు. ప్రేమ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కలిసిపోవచ్చు, ప్రేమ అంటే అసహించుకున్న వాళ్ళు మానేయవచ్చు. ఏం పర్లేదు సార్, మారితే అందరం కలిసి ఉంటాం, మారకపోయినా మేము కలిసే ఉంటాం. పేరెంట్స్ సపోర్ట్తో బతకట్లేదు సార్, లవర్స్ క్లబ్ నీడలో బ్రతుకుతున్నాం. మేము ఇక్కడికి వచ్చింది అమ్మా నాయన మీద కోపంతో కాదు సార్, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేదన్న బాధతో. అలాంటిది మాకు ఒక నీడనిచ్చింది లవర్స్ క్లబ్, మా నమ్మకానికి బలాన్నిచ్చింది లవర్స్ క్లబ్, ఆశపడే జీవితాన్ని ఇచ్చింది లవర్స్ క్లబ్. ఇంత మంది సంతోషాలకు కారణమైన ఈ లవర్స్ క్లబ్ జోలికొస్తే ఊరుకునేలే సార్, ఉత్తికి ఆరేస్తాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భుర్మాతే సంఘోత్స కర్మణి, మా కర్మ ఫల హేతుర్భుర్మాతే సంఘోత్స కర్మణి. కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించకూడదు, ఫలితాన్ని ఆశించి కర్మ చేయకూడదు. మా నాన్న ఈ సిద్ధాంతాన్ని నాకు నేర్పించాడు, నేను అదే పాటిస్తున్నాను. నేను చేసే ఈ పనికి ఎన్నడ్డంకులొచ్చినా, ఎవడడ్డొచ్చినా ఐ డోంట్ కేర్. దీనివల్ల నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఇండిపెండెన్స్. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 69 సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వు చెప్పేది ఏమిటి? దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ లవర్స్కి వచ్చిందా? దాని గురించి నేను ప్రయత్నిస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. కానీ కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీత శ్లోకం చెప్పి నువ్వు కర్మ చేస్తూ మరి ఫలితాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? సారీ సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఫలితాన్ని ఆశించి పని చేయకూడదు అన్నారే, కానీ అసలు పనే చేయకూడదు అని ఏ గీతలోనూ చెప్పలేదు. ఆశతో పనిచేయటం వేరు, ఆశయం కోసం పనిచేయటం వేరు. హోప్ యు అండర్స్టాండ్ ఫర్ వాట్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్. ప్రతిసారి నిన్ను మార్చాలనే ప్రయత్నంతో వస్తున్నాను, కానీ ఈసారి నిన్ను తప్పకుండా మారుస్తాననే నమ్మకంతో వచ్చాను. కానీ నీ మాటలతో నన్నే మార్చేశావు కదయ్యా రిషి. నిన్ను చూస్తుంటే మీ నాన్నగారు గుర్తుకొస్తున్నారయ్యా. All the best. Thank you, sir. Carry on. I'll meet you again, my dear boy. Mother promised. I'm going to murder you in a mindset. But my mind is blown away. Good. Kanu ventila? నన్నే ప్రేమిస్తున్నానన్నావట, నన్నే పెళ్లి చేసుకుంటానన్నావట, నాతోనే ఫోర్స్ నైట్ చేసుకుంటానన్నావంట, ఆఖరికి నాతోనే పిల్లల్ని కంటానన్నావంట, మీ మమ్మీ నన్ను ఇల్లు వెకేట్ చేసి వెళ్ళిపోమన్నారు తెలుసా? అలాగా మరి పెళ్ళైనమ్మని పెళ్లి చేసుకుంటా అంటే అనరా మరి? నాకు సమాధానం చెప్పు. సారీ గీత, ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. లేదు, నాకు చెప్పు నువ్వు. గీత, 1 మినిట్. ఏంట్రా రిషి,
ఏంటమ్మా గీతాన్ని ఇల్లు వెకెట్చేయమన్నావంట? ఓ, నీతో వచ్చి చెప్పుకుందా? ఎందుకమ్మా అలా చేసావు? చూడు, నువ్వు పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతున్నావని నిన్ను ఆట పట్టించడానికి అలా చేశాను. ఆ మాత్రం దానికి గీతాన్ని ఇల్లు వెకెట్చేయమంటావా? చూడమ్మా, నేను నీ కొడుకుని. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించేంత యదవని కాదు. అయినా పెళ్ళైన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను? పాపం తను చాలా ఫీల్ అయింది తెలుసా? నాకేం తెలుసు, నువ్వు నిజంగానే అన్నావు అనుకుని నేను అలా చెప్పాను. నువ్వు ఎప్పుడు ఇంతే అనవసరంగా తొందరపడతావు. చూడమ్మా, గీత ఇల్లు వెకేట్ చేయట్లేదు, తన మనతోనే ఉంటుంది. మిగతా విషయాలు ఇంటికొచ్చి మాట్లాడతాను. బాయ్. రే రే రిషి, షట్. ప్రాబ్లం సాల్వ్డ్. ఆర్ యూ హ్యాపీ? ఒక అమ్మాయికి లవర్ గా ఉండాలనుకునే అబ్బాయిల్ని చూశాను, కానీ లవర్స్ కి అండగా నిలబడేవాడిని నిన్నే చూస్తున్నా. You are really inspiring. Anyways, thanks for everything. It's okay. Thanks once again. Bye. Bye. Good night. Good night. Namaste sir. నా పేరు రాజు. నేను చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాను సార్. నేను బ్రతుకుతానన్న ఆశ కూడా నాకు లేదు సార్. ఆఖరి ప్రయత్నంగా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా సార్. నేను ఒక అమ్మాయిని ప్రేమించినందుకు నన్ను కొంతమంది కిడ్నాప్ చేసిండ్రు. 6 నెలలుగా నన్ను చిత్రహింసలు పెడుతుండ్రు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు సార్. కానీ లవర్స్ క్లబ్ ఏంటో నాకు తెలుసు. మీరు ఎలాగైనా నన్ను సేవ్ చేసి నా ప్రేమను గెలిపిస్తారని ఆశిస్తున్నా సార్. మీరు ఈ వీడియో చూసే లోపల వీళ్ళు నన్ను ప్రాణాలతో ఉంచుతారన్న ఆశ కూడా నాకు లేదు సార్. హలో. హలో, సారీ టు డిస్టర్బ్ యూ సార్, ఐ జస్ట్ నీడ్ ఎ స్మాల్ ఫేవర్. అర్జెంట్గా ఓ ఐపీ అడ్రస్ ట్రేస్ చేయాలి. సార్, ఎస్పీ గారు ఈ కవర్ మీకు ఇమ్మన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఆ రాజు అనే క్యాండిడేట్ వీడియో పోస్ట్ చేసింది మాదాపూర్ ఏరియా నుండి. ఓకే, పద వెళ్దాం. పదా, మేము వెళ్తాం. మరి నేను? రే, లవర్స్ క్లబ్ నీ ఒక్కడిదే కాదు, మాది కూడా. మమ్మల్ని కూడా కాస్త పంచే నీవు. రే, అది కాదురా. రే, అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాం, అప్పుడు నువ్వు వద్దు. కానీ పదండ్రా, వెళ్దాం. పదరా పదరా. ఏ వెంకట్, జాగ్రత్త. రిషి, ఏంటి? ఒకసారి పైకి వస్తావా? ఎందుకు? రా చెప్తాను. ఏంటిది? ఇలియానా ఇటాలియానా, సమాంతా టొమాటోనో. ఇలియానా సమాంతా టమాటానా అంటే? ఈ డిష్ పేరు నీకోసమే తయారు చేశాను, తిను. నాకోసమా? ఎందుకు? నన్ను షాపింగ్కి తీసుకెళ్ళావు కదా, అందుకే నీకు వచ్చిన ట్రీట్. ఏ ఊరు మీది? గోవా. హైదరాబాద్ లో దీన్ని పిజ్జా అంటారు. ఇది పిజ్జా కాదు, ఇలియానా ఇటాలియానా సమాంతా. ఏదైనా సరే నాకు వద్దు. వద్దా? 1 మినిట్. ఎస్, నేను బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనా? బాయ్. మై హస్బెండ్. బాగుంది, మాట్లాడాల్సిన మీ హస్బెండ్ కాల్ ఏమో కట్ చేస్తావు, మాట్లాడకూడదు నన్ను ఇంటికి పిలిచి పిజ్జా పెడతావు. ఇది పిజ్జా కాదు, ఇలియానా ఇటాలియానా. ఏదైనా సరే నాకు వద్దు. నీకు నీ ట్రీట్కి థ్యాంక్స్. బాయ్.
ఎందుకు ఎస్కేప్ అవుతున్నావు? నిన్ను అవాయిడ్ చేయడానికి. అవాయిడ్ చేయడానికా? ఎందుకు? బికాజ్ ఐ లవ్ యూ. చూడు గీత, ఆశపడ్డది మనకు దక్కదని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండటం బెటర్. అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను. అర్థం కాలేదు. సరే, స్ట్రెయిట్గా పాయింట్కి వస్తాను. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, కానీ నీకు పెళ్ళయింది. నిన్ను పెళ్లి చేసుకోగలనా? నో. అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను. నువ్వు కూడా ఇక మీదట నాతో మాట్లాడడానికి ట్రై చేయకు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నన్ను అవాయిడ్ చేసినంత మాత్రాన నీకు నా మీద ప్రేమ చచ్చిపోతుందా? అదంతా నాకు తెలియదు, కానీ ఒక్కడు మాత్రం తెలుసు. అదేదో సినిమాలో చెప్పినట్టు కళ్ళు వెళ్ళిన చోటుకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకి మనిషి వెళ్ళకూడదు. నువ్వు నేను ఇక మీదట అస్సలు కలవకూడదు. బాయ్. రిషి, 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 నేను చెప్పేది ఒకసారి విను. ఆ వెంకట్, ఆ అడ్రస్ని ట్రేస్ అవుట్ చేసాం. రాజు ఇక్కడే ఉన్నట్టున్నాడు. నువ్వు ఇమీడియట్లీ రా, ఇప్పుడే వస్తున్నాను. రిషి, రిషి, రే. నువ్వేంటి గీత ఇక్కడ అడ్లే? మాట్లాడుతూ అలా మధ్యలో వదిలేసి వస్తే వదిలేస్తా అనుకున్నావా? గీత, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, అడ్లే. నేను కూడా వస్తాను. నేను చెప్పే మాట విను. నేను కూడా వస్తాను అంతే. బా, సరే రా, కూర్చో. చెప్తా. ఏం చేస్తున్నావు? లోపలే కూర్చో, బయటికి రావద్దు. తెలుసుకోవడానికి. ఎక్స్క్యూజ్ మీ, ఎమర్జెన్సీ వాడు ఎక్కడండి?
ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడే కదా జాయిన్ చేశారు, విల్ ఇన్ఫార్మ్ యూ, ప్లీజ్ వెయిట్. రిషి అంటేనే రిస్క్ సార్, నాకేం కాదు, యూ డోంట్ వరీ. దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ లవర్స్కి వచ్చిందా? బికాజ్ ఐ లవ్ యూ. మనిషి ఏమీ ఆశించకుండా ఒకరికి సహాయం చేస్తున్నాడంటే ఒకటి గొప్పవాడైనా ఉండాలి, లేదా అమాయకుడైనా ఉండాలి. నువ్వు అమాయకుడు అయితే కాదు, పైగా ప్రాణాలకు తగ్గించి లవర్స్ని కలుపుతున్నావంటే దాని వెనకేదో బలమైన కారణం ఉండుండాలి. చెప్పు రిషి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నిన్నగాక మొన్న పరిచయం అయిన అమ్మాయికి నా గురించి ఎందుకు చెప్పాలని నువ్వు అనుకోవచ్చు. చూడు రిషి, మనుషులు పరిచయం అవ్వడం ఈజీ, కానీ మంచి మనుషులు పరిచయం అవ్వడం చాలా కష్టం. నువ్వు నాకు పరిచయం అయిన ఈ కొద్ది రోజుల్లోనే ఎంతలా ఇన్స్పైర్ చేసావో మాటల్లో చెప్పలేను. ఆ ఇన్స్పిరేషన్తోనే అడుగుతున్నాను. చెప్పు రిషి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏమైందన్నా? చూసావా బోర్డు? భరద్వాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్. అయితే ఏంటన్నా? పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఆయన నాలుగు సింహాల గురించే చెప్పాడు, ఈయన ఐదో సింహం. ప్రజల కోసమే కాకుండా లవర్స్ కోసం కూడా పనిచేస్తాడు. లోపలికి వెళ్తే బొక్కలు ఎరుగుతాయి. పదండ్రా, వెళ్ళి అనుకు చేద్దాం. పర్లేదు, కూర్చోండి. ఎవరు లేరు అక్కడ? ఏంటి మీ ప్రాబ్లం సార్? నా పేరు డేవిడ్. తన అంజలి, మేమిద్దరు ప్రేమించుకున్నాం. కులం కారణంగా మా ఇంట్లో మా ప్రేమను వద్దంటున్నారు, ఆస్తుల కారణంగా వాళ్ళింట్లో ప్రేమను వద్దంటున్నారు. ప్రాబ్లంలో ఉన్న లవర్స్కి ఎంతోమందికి పెళ్లి చేశారు, మాకు కూడా పెళ్లి చేస్తారని ఆస్తో మీ దగ్గరికి వచ్చాం సార్. మీది నిజమైన ప్రేమ నమ్మకం ఏంటి? మీరు సిన్సియర్ లవర్స్ అని ప్రూఫ్ ఏంటి? చూడండి సార్, నన్ను ప్రేమించాడని మా నాన్న ఇతని మీద 3 సార్లు మర్డర్ అటెంప్ట్ చేయించాడు. అయినా సరే నాతోనే జీవించాలనుకున్నాడు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించేవాడు దొరకడం గొప్ప కదా సార్. ఇంతకన్నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవడం మాకు తెలియదు సార్. ప్లీజ్ దయచేసి మా పెళ్లి చేయండి సార్, ప్లీజ్. సరే, రేపు ఒకసారి మీ అమ్మ నాన్నలు ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ఒప్పుకోకపోతే నేనే మీ పెళ్లి చేస్తాను. అలా మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ డే స్టేషన్లో వాళ్ళ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వస్తారని వెయిట్ చేశారు, కానీ వాళ్ళు రాలేదు. అయినా సరే నానే వాళ్ళకు దగ్గరుండి పెళ్లి జరిపించారు. పర్లేదు, తీసుకోండి.
ప్రేమంటే ప్రేమించడం కాదు, ప్రేమలో ఉండటం. పెళ్ళంటే తాళి కట్టడం కాదు, ఊకే మనిషికి అంకితం అవటం. మీరిద్దరూ అలాగే ఉంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. అలా ఎంతోమంది లవర్స్కి జీవితాన్ని ఇచ్చారు నాన్న, కానీ ఆ రోజు చేసిన పెళ్ళి మాత్రం మా జీవితాల్లో చీకటి మిగిల్చింది. ఆ రోజు నాన్న ఇంటికి రాలేదు, స్టేషన్కి కాల్ చేశాను, ఇంటికి వచ్చేసారన్నారు. నాన్న సెల్ స్విచ్ ఆఫ్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ టీమ్తో నాన్న కోసం సెర్చ్ చేయించారు. అయినా నాన్న ఆచక తెలియలేదు. ఆ టైంలో మూర్తి అంకల్ మా ఫ్యామిలీకి ఎంతో అండగా నిలిచారు. రోజులు గడుస్తున్నాయి, అమ్మ ఆరోగ్యం దెబ్బతింది. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు మా ఇంటికి కొంతమంది వచ్చారు. ఇప్పుడే గణేష్ నిమజ్జనం చేసి వస్తున్నా, ఇందా ఈ ప్రసాదం తీసుకో. ఎవరు మీరు? బుచ్చిరెడ్డి అంటారులే, మీ నాయనకి బాగా కావాలి. ఎవరు? ఫోన్ దేవుందిలే అబ్బా, అసలు దీనిలో ఏమున్నదో చూడు. నాకు ఇష్టం లేనోడితో నా కూతురు పెళ్లి చేయి, నీకు మీ నాయన ఎవడ్రా? అందుకే మీ నాయన్ని నరికేసిన. చెప్పింది నో, నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నా కూతురుది దాని మొగుడు గొంతుకులు కోసేసిన. మీ నాయన్ని ముక్కల ముక్కల కింద నరికేసి ఒక్కో ముక్కని ఒక్కో దిక్కు కేసేసిన. నీకు మీ అమ్మకి మీ నాయన ఆఖరి సూపు కూడా దక్కకుండా చేసిన. ఈ దిక్కున్నంతా చెప్పుకోరా, రేపండ్రెడ్డి బడదీరా. సార్, డాక్టర్ అర్జెంటుగా రమ్మంటున్నారు. సార్ రమ్మన్నారంట. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అతని కండిషన్ నార్మల్ కావడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు అతన్ని హాస్పిటల్లోనే ఉంచాలి. ఓకే సార్, ఎన్ని రోజులైనా పర్లేదు సార్, బట్ వీ వాంట్ హిమ్ బ్యాక్. అప్పుడే అతని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, వీ విల్ టేక్ కేర్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నీ చేతి మీద ఎందుకుందో నాకు ఇప్పుడు అర్థమైంది. చనిపోయిన తండ్రి చివరి చూపు చూసుకోలేని ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. ఎనీవేస్, నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే, బాయ్. రిషి, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? నన్ను పెళ్లి చేసుకుంటావా? జోకా? కాదు, నిజం. మరి పెళ్ళి? అబద్ధం. అబద్ధమా? అబద్ధం అన్న ఆ మాటకు షాక్ అయిన రిషి గీత చెప్పిన నిజాలు విని ఇంకా షాక్ అయ్యాడు. మాది గోవా. అమ్మా నాన్న నా చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. ఆ తర్వాత మా అత్తే నన్ను చెన్నై తీసుకెళ్లి పెంచింది. చాలా బాగా చూసుకునేది, కానీ మా అత్త కొడుకే నన్ను ఇంకోలా చూసేవాడు. అది నా చిన్నతనంలో గ్రహించలేకపోయాను. కానీ నాకు వయసు వచ్చాక వాడేంటో తెలిసింది. తిన్నా
ఎక్కడికి వెళ్తావే? ఇంకా ఎన్ని రోజులు ఆగాలి? అదే విషయాన్ని మా అత్తతో చెప్పాలని వెళ్ళాను. ఏందమ్మీ అత్త, బావ పద్ధతేం బాలేదు అత్త, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హాస్టల్ చదువుకుంటానత్త. ఏందమ్మీ ఒంటి మీద సెయ్యేసినాడా? వేస్తే వేసినాళ్లే, వయసులో ఉన్నాడు కదా. అది కాదత్త. మరి నడుం గిల్లినాడా? గిల్లితే గిల్లినాళ్లే, వరసైనోడే కదా. నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో నుంచి దాక్కుని చూసినాడా? ఎప్పటికైనా నిన్నట్ట చూసేది ఆడే కదా, తప్పులేదులే. అలా మా అత్త మనసులో ఉన్న ఆలోచన తెలిసింది. ఆస్తి కోసమే ప్రేమగా పెంచిందని అర్థమైంది. ఎదురు తిరిగాను, కొట్టింది. నన్ను బలవంతంగా మా బావకిచ్చి పెళ్లి చేయాలని చూసింది. అప్పుడే నేను ఇంట్లోంచి పారిపోయాను, హైదరాబాద్ వచ్చాను, నా ఫ్రెండ్ని కలిశాను. మరి నీ మెడలో మంగళసూత్రం, నీ హస్బెండ్, మా ఇంట్లో అద్దెకి దిగటం. ఒంటరిగా ఉన్న అమ్మాయికి సమాజంలో సేఫ్టీ ఉందా? నో, ఎందుకంటే నా సొంత బావే నన్ను టార్చర్ పెట్టాడు. అలాంటిది ఈ బయట వాళ్ళు వదిలేస్తారా? అదే పెళ్ళైన అమ్మాయి అయితే దూరంగా ఉంటారు. సో నా సేఫ్టీ కోసం ఈ మంగళసూత్రం కట్టుకున్నాను, ఫ్రెండ్ని హస్బెండ్గా పరిచయం చేసి మీ ఇంట్లో అద్దెకి దిగాను. చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నావు, కానీ నువ్వు పెద్ద డోంగ్రీవే. డోంగ్రీని కాబట్టి నిన్ను లవ్ చేశాను. ఐ లవ్ యూ. చెప్పలేములే ప్రేమ అద్భుతములే, ప్రేమలోన పడితే ప్రాబ్లమేనులే దాని నాపలేములే. ప్రేమిస్తే హాయి గుండులే, ఆ హాయిలోన తీయనైన పేను ఉండులే. ప్రేమే నవ్వులిచ్చు, ఆ నవ్వులోనే అంతులేని టెన్షన్ ఉండులే. ఎన్నడూ అర్థమవ్వదే ఏంటో ఈ పిచ్చి ప్రేమ. ఒక్క మాటలోన చెప్పలేములే ప్రేమ అద్భుతములే, ప్రేమలోన పడితే ప్రాబ్లమేనులే దాని నాపలేములే. ప్రేమ అంటే
కోలాహలం ఉన్న వింత కథే రూల్స్ గీల్స్ దేఖతా నై ప్యార జగతిలో ఏజు గీజ జాంతా నై క్రేజ్ లవ్ లో లవంటే ఇంతిలే ఇలాగే చంపుతుంటదే రాజుకి ఆపరేషన్ జరిగింది. అందుకే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. రుషి, హలో సార్. కమ్ ఆన్ సిట్ డౌన్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నీ మీద థ్రెట్ ఉందని. వచ్చిన వాళ్ళు రాజు కోసం వచ్చారో లేకపోతే నిన్ను ఈ కేసులో ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. సారీ సార్, బట్ నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే రాజుకు ఆపరేషన్ ఎందుకు చేశారు సార్? యాక్చువల్గా ఎందుకు చేశారు సార్? హెడ్ ఇంజరీ వల్ల అతను అన్కాన్షియస్ స్టేజ్ నుంచి తొందరగా బయటికి రాలేకపోయాడు. అన్ని టెస్టులు చేయించాం, అన్ని స్కాన్లు కూడా తీయించాం. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ ఎక్సెప్ట్ డైజెస్టివ్ సిస్టమ్. అబ్డామినల్ స్కానింగ్ చేశాం. స్కాన్ రిపోర్ట్ చూశాక ఐ రియలీ గాట్ షాక్డ్ బికాస్ వీ ఫౌండ్ సంథింగ్ స్ట్రేంజ్ ఇన్ ఇట్. ఏం డాక్టర్ అది? మెమరీ కార్డ్.
మెమరీ కార్డ్? Yes. See? A foreign body in his stomach? Yes. Please see here. I think this holds the mystery of Mr. Raju. Okay, Rishi. We will investigate this case, okay? Sir. This memory card na kavali. See, Rishi, this is our duty to... Sir, it solves our case. Okay. Have it. Thank you, sir. Best of luck. Thank you. ఏం చేస్తున్నావు రిషి? ఉంది మెమరీ కార్డులో ఏముందో చూడాలి. నిన్నటోవాణ్ణి అటోవాణ్ణి అన్న గారి రుట్టువాణ్ణి న్యాయమైన రెట్టువాణ్ణి. ఏంది రజనీ స్టైల్లో ఎంట్రీ ఇచ్చా అని చూస్తున్నావా? ఎందుకంటే ఆయనలాగే నా దారి కూడా రహదారి. ఇక విషయానికి వస్తే నీకు హ్యాపీ బర్త్డేనే నా రాణి. ఈ దునియాలో లవ్ చేసిన వాళ్ళందరూ గిఫ్ట్ అనగానే ఏ తాజ్మహల్నో లేక తాజాగున్న గులాబ్ పూనో చేతిలో పెడతారు. కానీ నేను మాత్రం ఈ జిందగీ మొత్తం గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. కదేందో తెలుసా? తెలుసా? ఇక్కడ చూడు. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి అమ్మ, రెండు ఆంజనేయ స్వామి. ఇవే నా ప్రపంచం. కానీ ఏడికెళ్ళి పుట్టుకొచ్చిందో కోరిక తెలవదు, కానీ మూతి మీద మీసం మొలవంగానే ఇష్కిలడాయించాలన్న ఆశ మొదలైంది. కథం ఆ రోజుకెంచి ఊళ్ళో ఉన్న ప్రతి పోరి మీద నజరేసిన. అబ్బో చెప్పరాదే కానీ ఆ బాధ. ఒక్కో పోరి ఒక్కో రకం. లవ్ గివ్ జాంతానై సిర్ఫ్ సినిమాకి షాపింగ్కి మాత్రమే గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు ఉంటుంది ఒకటి, నువ్వు ఏమైనా చేసుకో పెళ్ళి అయితే చేసుకోని అంటది ఇంకొకటి, పెళ్లి సంగతి పక్కన పెట్టు పైకం ఎంత ఉందని అడుగుతుంది ఇంకొకటి. గిట్ల అందరూ సెల్ఫీస్గానే సోచాయిస్తుంటారు తప్ప బ్రతకటానికి కావాల్సింది బరువైన పరుసు కాదు, ప్రేమతో బరువెక్కిన మనసు అని తెలుసుకోలేకపోతుంది. ఇక జిందగీలో నాకు పోరే దొరకదు అని గుబులు పడుతున్నప్పుడు నువ్వు కనిపించిన వేరే. అమ్మ తోడు చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక పోరి కోసం ప్రాణాలనే ఇచ్చేయచ్చు అనిపించింది నిన్ను చూసినప్పుడేనే. మొదటిసారి నిన్ను చూసి మస్తు షాక్ అయినా, కానీ నీ వెనక బందోబస్తు చూసి ఇంకా షాక్ అయినా. నువ్వు కనపడ్డ క్షణం నుండి నీ వెనకనే తిరిగిన, కానీ నీ ముందు మాత్రం రాలేకపోయినా. ఐ లవ్ యూ. నీతో మాట్లాడడానికి ట్రై చేసి చేసి టైర్డ్ అయిపోయినా. కొన్నిసార్లు ఇంటికాడికి కూడా వచ్చిన, కానీ కుదరలే. అప్పుడు అర్థమైంది నాకు, ప్రేమంటే అనుకోగానే అయిపోయేది కాదు, అష్టకష్టాలు పెట్టేది తిని. ఓసారి నువ్వే మా ఇంటి ముందు నుంచి పోతూ కనిపించినావు. ఐ లవ్ యూ రాణి అని గొంతు తర్వాలనిపించింది, కానీ నీ అనుకున్న బాడీగార్డ్ నన్నే చూస్తున్నాడన్న భయంతో చిన్నగా ఐ లవ్ యూ, 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 ఐ లవ్. ఏ జామాయి నువ్వు, ఆయిలీ ఆయిలీ అని అడగబట్టి ఇగో తీసుకో. నేను నీకోసం ఐ లవ్ యూ అంటుంటే మా అమ్మకి అది ఆయిల్ ఇవ్వు అన్నట్టు అర్థమైంది. ఆయిల్ డబ్బా చేతిలో పెట్టింది. ఇక ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదని చక్కగా మా బాస్ ఆంజనేయ సంతానికే పోయినా. ఎంది బాసు ఇది? పోరడు పోరిమే మనసు పడ్డాడు, సెట్ చేద్దామని ఆలోచన లేదా? ఏంది ఇంతేనా మన ఇద్దరి మధ్య ఉంది? ఇంతేనా అని అడుగుతుండా? కొబ్బరికాయలు కొట్టుడు, దండం పెట్టుడు, గింతేనా ఇక? గమనుండవాయా, ఓ ఒకటే చదువుతున్నావు. బాసు నువ్వేనా మాట్లాడేది? అవునవయ్యా. ఏంది బాసు సేమ్ నాలక్కే మాట్లాడుతుండా? నాది కూడా ఇప్పుడు ఈ ఊరినే కదా, ఏ ఊర్లో ఉంటే ఆ భాషనే మాట్లాడతా. సరే ఇప్పుడు నా సంగతి ఏందో చెప్పు. ఏంద్రబాయ్ చెప్పేది, నీకేమైనా దమాకున్నదా? ఎవరి దగ్గరకు వచ్చేమడుగుతున్నావు? అరే ఆ జన్మ బ్రహ్మచారిని నేనెట్లా నీకు అమ్మాయిని సెట్ చేస్తా అనుకున్నావు? అంటే ఏంది బాసు నువ్వు అనేది? ఇంకా నాకు లగ్గమే కదా. ఎందుకు కాదు, అవుతుంది. కానీ ఎవరిని అడగలనో వాళ్ళని అడిగితే అవుతుంది. ఎవరిని అడగమంటావు? ఏంది అగో గాడమ సీతమ్మూరితోని ఎంత చక్కగా కూకున్నాడు చూడు నా రాముడు. ఆయన గాడికి పోయి నేను చెప్పినా అని చెప్పు, నీ పని చేసి పెడతాడు. నేను నీకు బాసు అయితే ఆయన నాకు బాసు, పొరవైపో. అట్టగా బాసు. రే సన్నాసి, అటువైపు మాత్రం పోకు,
ఆడ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఒక్కని అడిగితే 8 మందిని అంటగడతాడు. జాగ్రత్త. ఓకే బస్. మా బాస్ ఆల్రెడీ నా గురించి నీకు చెప్పే ఉంటాడు. ఇన్ని రోజులు నీ తానికి రాలేదన్న కోపం మాత్రం పక్కనెట్టు స్వామి. నా రాణిని నా జీవితంలోకి తెచ్చావంటే ఏంది స్వామి? ఇది అన్నం ఇచ్చినా ఆశనిచ్చినో నా మీద ఇక వాళ్ళకుండా చూసుకో. నీకు భయంకరమైన ఫ్యామిలీని బ్యాక్గ్రౌండ్గా ఇచ్చినావు, కానీ వాటితో నాకే ఉపయోగం లేదు స్వామి. ఒక్కదాన్ని బయటికి పోదామంటే బొక్కలు ఇరకొట్టేటట్టున్నారు మా ఇంట్లో. ఇక ఊర్లో ఉన్న పోరగాళ్ళు అయితే నా దిక్కు జొన్నికే వంటలు పోసుకుంటారు. నా తోటి పోరేళ్ళందరూ లగ్గం చేసుకుని అత్తరింటికి పోతుంటే నేనేమో ఇంట్లో కూర్చొని అత్తరింటి దారే సీరియల్ చూస్తున్నా. చూడు స్వామి, నాకైతే మా ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం తెస్తారన్న భరోసా అయితే లేదు. అందుకే నన్ను లవ్ చేసేటోనే లగ్గం చేసుకోవాలని డిసైడ్ అయినా. ఏంది సమజైంది కదా? అపచారం అపచారం అపచారం. ఒరే బారం భోగ యదవా, ఊళ్ళో నిజమైన వల్లేంట్రా? ఉడనుకున్నావా గుడిసనుకున్నావా? పంతులు, నేను నీకు ముద్దు పెట్టానా అమ్మాయికి ముద్దు పెట్టానా? ఆ అమ్మాయికే కదా, నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? పరిచయం చేసుకో. రాణి రాణి, ఐ లవ్ యూ రాణి. నీకు ఈ మాట చెప్పనీకే ఇక్కడ ఆటో నడుపుకుంటున్నా. నేను సిటీలో యానిమేషన్ చేసిన, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. ఇన్నాడు ముద్దు పెట్టినా అని తప్పుగా అనుకోకు రాణి. నన్ను నమ్ము, నీ మీద ఒట్టు రాణి. రాణి బండి పాడైంది, అమ్మగారిని ఇంటికాడే దింపు. అట్టగే అన్న. మీరు వెళ్ళండి అమ్మ, మీరు వెళ్ళండి. ఆడేడ దింపినో మెడలు ఎరుగుతాయి, చక్కగా ఇంటికాడ దింపు. అట్టగే అన్న. నడు. హలో రాజు, నేను యాదిని మాట్లాడుతున్నా. ఆ చెప్పరా. నా గంగ గడబిడి చేస్తుందిరా, దానికి ఈ రోజు ముద్దు పెట్టాలనుకుంటున్నా, ఏం చేయమంటావు? గంగతో పాటు నువ్వు కూడా గంగలో దూకి చెప్పరా. పిడే ఫోన్. రాణి ఒక్కసారి దిగు ప్లీజ్. రాణి రాణి ప్లీజ్ రాణి ప్లీజ్ రాణి ఒక్కసారి దిగు. ఏంది ఏంటిది? లే పైకి లే. ప్లీజ్ రాణి నన్ను మాఫ్ చే, ఇందాక గుళ్ళో నీకు కావాలని ముద్దు పెట్టలే. ఏదో ఆ టైంలో నిన్ను చూడగానే టెంప్ట్ అయిపోయి అలా జరిగిపోయింది రాణి. లే పైకి లే. ఏమన్నావు? కావాలని ముద్దు పెట్టలేదా అంటే నాకు ముద్దు పెట్టడం తప్పనుకుంటున్నావా? నేనే పాగలదని లెక్క నీ గురించి ఎక్కువ హించుకున్నా. అంత ధైర్యంగా గుడని కూర్చోడుకున్నా నాకు ముద్దు పెట్టాడంటే పెద్ద తోపై ఉంటాడు, దమ్మున్నాడు, నాకు సరైనడు దొరికాడని అనుకున్నా. కానీ నువ్వు కూడా అందరి లెక్కనే. ఏ రాణి, సారీ రాణి, నేను నిన్ను అర్థం చేసుకోలేదు. అరే ఈ ఆటో నా కొడుకు ఏదో గడబిడి చేస్తున్నట్టున్నారా? పోనీరా, ఆ నా కొడుకు బక్క తిరగడు. నేను తోపనే, నీకు సరైన వాడినే, నేను దమ్మున్నోడ్నే. రాణి రాణి రాణి. ప్లీజ్ అన్నా, ఆగండి. ఎందుకు కొడుతున్నారు? ఈ సాలేగాడు ఆటో మిమ్మల్ని ఏడిపిస్తుండు కదమ్మా. ఎవరు చెప్పిర్రు? అంతా మీ ఇష్టమేనా? బుద్ధుందా మీకు? గుడికాడ కారు ఖరాబ్ అయింది, అట్లనే ఇక్కడ ఆటో కూడా ఖరాబ్ అయింది, అందుకే ఆగినాం. ఇంకొకసారి ఇటువంటి డొక్కు కారులో తీసుకొచ్చిర్రు. తప్పైపోయింది, రామ్మా మన బండిలో పోదాం. జై బజరంగ బలి. అరే ఇంకో మాట చెప్పు. అదే చెప్తున్నారా బాయ్, ఈ బీడీ మానేయాలరా. అరే ఒకని కోసం మనమేంద్రా మానేది బీడి? అట్లంటే రోజు నా పిల్లం చెప్తే సారా మానేయమని మనం వింటామా? సాయంత్రం అయితే సారా కొడతాం, ఇంటికి పోయి దాన్ని కొడతాం.
రాణి 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 లేరాణి లేరాణి రాణి లేరాణి లేని అమ్మ రాణి సెల్లికింత సెక్యూరిటీయా చెప్తా నీకు షాక్ కొట్టుడేందో కానీ నిన్ను నీకు చూపించడానికి నాకు మంచి అవకాశం వచ్చింది అని నా రాణి ఏమైంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు షాక్ కొట్టి నూతిలో పడితే నిన్ను కాపాడినా ఏయ్ నా ఫోన్ తీసినవా నేను తీలే రే నీ మంచి కోడు చెప్తున్నా నా ఫోన్ నాకు ఇచ్చేసే ఇకపోతే బొంద పెడతా రే ఆ ఇట్టవలే ఆగు రా నా ఫోన్ ఇచ్చేసే నేను ఈనే నిన్నే ఆగు బే ఆగనే బొంద పెడతా గట్న నరుకుతా బిడా నా ఫోన్ నాకు ఇచ్చేసే నేను ఇవ్వను ఇవ్వకపోతే సోపుతా నేను ఇయ్యను గుస్స తెప్పించుకు ఏమన్నావే ఫోన్ బెడ్ లెక్క తొందరగా పెళ్లి చేసుకుందామే ఆగలేకపోతున్నా బట్టే బాస్ ఏమన్నావురా నేను బెడ్లెక్కున్నానా సంపుతా బిడ్డ నా సంగతి నీకు గర్కలే ఇషారా చేసినట్టే ఇల్లాక గాలి చేసిపోతావు ఏమనుకున్నావు నా ఫోన్ ఇటీ ఏం చేసినారా నా ఫోన్ని దాంట్లో ఒకటి పెట్టినా అదేందో ఇంటికి పోయినాక చూడు నీకే తెలుస్తుంది ఏం పెట్టినారా నా ఫోన్లో మీ వాళ్ళు వస్తుండ్రు పర్లేదులే గాని ముందు నా ఫోన్లో ఏం పెట్టినావు చెప్పు చూడమని చెప్పినా చూసి డైల్ లిస్ట్ లో నా నెంబర్ ఉంటది ఫోన్ చేయి వస్తా నాకు ఫోన్ చేసుడు మాత్రం యాదుంచుకో మెమరీ కార్డ్ ఏందే నీకు మధ్య వగలెక్కువైనాయి పిచ్చక్కి గట్లనే ఉంది పాగల్దానా వస్తే రాణి హలో ఒకలిపోయిన జాలు గాని బొబ్బ తిందాం రాయే నాకు ఆకలి అయితే లేదు నువ్వు పోయి తిను ఈ మధ్య నీకు ఫోన్ల లొల్లు ఎక్కువైంది నీ అన్నకు తెలిసిందనుకో తోటకల్ తీస్తాడు బిడ్డ అబ్బా తీస్తాడు తీస్తాడు రాణి ముందు నువ్వు పోయి తిను హలో హలో నేను నేను కూడా నేనే నేనంటే ఎలా తెలుస్తుంది పేరు చెప్పు అంటే నువ్వు నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదా రే అసలు ఎవడరా నువ్వు నీ నెంబర్ నేను ఎందుకు ఫీడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను నీ రాజును కాబట్టి ఓ ఆటో డ్రైవరా
రాణి, నటించకు. నువ్వు ఆ వీడియో చూసే ఉంటావు, కానీ నీకు టెక్ ఎక్కువ కదా, అందుకే మొరాయిస్తున్నావు. మొరాయించి నీకు నేను ఏమైనా ఆటో ఇచ్చానా ఆడపిల్లని? రాణి ప్లీజ్, నువ్వు ఆ వీడియో చూసి నాకు ఫోన్ చేస్తావని ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా? ఎవరు చెప్పన్నాడు? నాకు బీపీ తెప్పించుకో, నాకు బీపీ వస్తే నేను మనిషిని కాదు చెప్తున్నా. గట్లనా? ఏం చేసావు బే? బేనా? అయిపోయావే నువ్వు, ఇంకో అరగంటలో నీ ఇంట్లో ఉంటా, నిన్నేం చేస్తానో చూడు. హలో హలో, ఇంకో అరగంటలో నీ ఇంట్లో ఉంటా, నిన్నేం చేస్తానో చూడు. ఇంకో అరగంటలో నీ ఇంట్లో ఉంటా, నిన్నేం చేస్తానో చూడు. అరగంటలో నా ఇంటికి వస్తావు, నన్నేమో చేస్తావు. నువ్వు ఒక మగవి, మీ మగ పొరలందరూ ఇంతేనారా? బజార్లో పొరేం చూసి ఇంట్లో మెత్త పిసుకుంటూ కూర్చునేటాడు మగాడు ఎట్లయితాడా? మీ గొత్తలు తగల ఏంటే నువ్వు? అయిపోయినా, నేను మగ్గాన్నే. సొల్లాపి జనని చెప్పే దిమాకులకు ఎక్కించుకో. నీకంటే అందంగా ఉన్నాడు నాకు దొరకడను, లేక నువ్వు తప్పితే వేరొక నాకు దిక్కులేడను. నేను నిన్ను ప్రేమించలేదు, నీలో నాకు కావాల్సిన మగాడు ఉన్నాడు. దానికి మించి నీ మొండితనం, ధైర్యం, తెగింపు నన్ను నీకు దగ్గర చేసినాయి. మా అన్న సంగతి నీకు తెలియదు, వాడు ఆరడుగులు ఉంటాడు, నువ్వు వాళ్ళలో సగం కూడా లేవు. వానికి మన గురించి తెలిసిందనుకో, నన్ను చంపుతాడో లేదని నాకు తెలియదు, కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపి బొంద పెడతాడు. అసలు రోజే కనుక వస్తే నువ్వు వాణ్ణేసేస్తావు, వాడిని నిన్నేసేస్తాడు నాకు తెలియదు, కానీ నువ్వే నా మెడలో పసుపుతాడు కట్టాలి. అట్లా కాదని భయపడి పారిపోవడో, చేతగాక చచ్చిపోవడో చేసినావనుకో, తోటకలీసబిడా. భయపడేటోడైతే నిన్ను ప్రేమించటోనే కాదు, తిరుగుకొనయ్యుంటే నీకు ధైర్యంగా ముద్దు పెట్టేటోనే కాదు, నీకోసం ఎంత దూరమైనా పోతా, దేనికైనా తెగిస్తా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే కుదుకు పిసుకుసాంతా బిడ్డ, వస్తా. అవే ఏందే రాణి, ఎక్కడికి పోతుండవు, జరసేపు ఉండరా? అదే ఉండే చేయాలి, నీతో సంసారం చేయాలా? బా, ఆ మాట ఎన్నికే ఎంత బాగుంటాయి, చేస్తే ఇంకెంత బాగుంటదే, ట్రా చేద్దాం. ఏం ట్రా చేసేది, అవన్నీ పెళ్ళిన తర్వాతే. ఎక్కడికి పోతావే?
ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదురా. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు రాజు ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు? ఇప్పుడు రాణి ఎక్కడుంది? ముందు విషయాలు తెలుసుకోవాలి. రాజు, అదంతా ఓకే. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ మెమరీ కార్డులో ఉన్న వీడియో మేము చూసాం. అన్ని కడుపులోకి ఎలా వచ్చింది? రాణికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్న నువ్వు ఇంత దారుణమైన కండిషన్కి ఎలా వచ్చావు? అసలు రాణిని కలవడానికి వెళ్ళావా? వెళ్ళాను సార్. మా లవ్ స్టోరీని యానిమేషన్ చేసి మెమరీ కార్డు తీసుకొని రాణికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని చెరుకు తోటకు పోయినా సార్. కానీ వాడి పేరు మళ్ళీ రాణి వాళ్ళ అన్న, మా ఊరి బిన్లాడెన్. వాడి పేరు వింటేనే మా ఊరి వాళ్ళ చెడ్డీలు తడిచిపోయేవి. వాడు పుట్టింది విలేజ్లో అయినా దందా షురూ చేసింది మాత్రం హైదరాబాద్. పైసలే జిందగీ అని బతుకుతాడు, సుపారీలు తీసుకొని మనుషుల్ని చంపుతాడు, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు. అప్పుడప్పుడు విలేజ్కి వచ్చిపోతుండేవాడు. వాడు లేనప్పుడు వారి మనుషులు విలేజ్లో వీరంగం సృష్టించేవాడు. ఇప్పుడు నా లవ్ మ్యాటర్ తెలిసి నా లైఫ్లో విలన్లా ఎంటర్ అయ్యాడు. ఊతి మీద మేసం కూడా సక్కంగా మొలవలేదు. ఈ మల్లిగాడి సెల్లిని లవ్ చేసే ధైర్యం ఎడకించొచ్చిందిరా? అలా వాడి చెల్లిని ప్రేమించానన్న కోపంతో నన్ను ఊరందరి ముందు కొట్టి హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు. ఒక ప్లేస్లో కాదు, రోజుకొక ప్లేస్ మారుస్తూ రకరకాలుగా చిత్రహింసలు పెట్టిండ్రు. సిగరెట్లతో కాల్చి మంచినీళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు కాదు, అన్నం కూడా పెట్టేటోళ్ళు కాదు. ఆఖరికి నన్ను గుడ్డలోడి తీసి నగ్నంగా ఏలాడు తీసి నరక యాతను పెట్టిండు.
ఆ మెమరీ కార్డు వాళ్ళు చూడకూడదని నేను తీసుకుంటున్న టైంలో అనాయుడి చేతిలో ఏదో ఉందన్నా రండన్నా చేతిలో ఏముందిరా తీరా చేతిలో ఏముందో తీరా చూపించరా అలా ఆ కార్డు మింగిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు నన్ను ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు నిద్రపోతున్న నా పక్కనోడి ఐప్యాడ్ దొంగిలించాను దాని ద్వారా వీడియో రికార్డ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది సార్ జరిగింది చూడరాజు మా లవర్స్ క్లబ్కి ఎంతోమంది హెల్ప్ కోసం వచ్చారు కానీ ఇంత టార్చర్ తట్టుకుని వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు నీ లవ్లో ఎంత నిజాయితీ ఉందో మాకు అర్థమైంది నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాం కానీ హెల్ప్ చేయాలంటే నీ డీటెయిల్స్ కొన్ని మాకు కావాలి ఏం కావాలి సార్ నీదే ఊరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మా తెలంగాణ సార్ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం ఓకే సార్ ఒక్కసారి రాణి చూడాలని ఉంది సార్ నమస్తే సార్ ఆసీను నువ్వు నాకు ఒక సాయం చేయాలి చెప్పండి సార్ ఇంకా నాకు ఇడిసి పెట్టండి సార్ ఆ ఊరు మా ఊరు కంచి 45 కిలోమీటర్లు ఉంటుంది రేపు నేను పోయి ఆ అమ్మాయి గురించి ఎన్క్వైరీ చేసి మీకు ఒక క్లారిటీ ఇస్తా సీను జాగ్రత్త వాళ్ళు చాలా డేంజరస్ తేడా జరిగిందంటే నీ ప్రాణానికే ప్రమాదం మీరు ఫికర్ చేయకండి సార్ నేను చూసుకుంటానని చెప్పాను కదా 45 మిస్డ్ కాల్స్ పిచ్చితాలా కనబడుతున్నానా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు సారీ గీత కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి బిజీ మరి విషయం నాకు ఎస్ఎంఎస్ చేయొచ్చు కదా టైం లేదు గీత అర్థం చేసుకో ఏంటి అర్థం చేసుకునేది నాకంటే ఇంపార్టెంట్ పనులున్నాయా ఒక్కటి ఇచ్చానంటేనా మనోడేంట్రా అంతలా కొట్టేశాడు లవ్ చేస్తున్నాడు కదా ఆ మాత్రం కొట్టాలే రాజు ఇక్కడ ఉంటాం అస్సలు సేఫ్ కాదు సార్ అందుకే అతన్ని ఇంటికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఏంటి రిషి నువ్వు అనేది మీ హాస్పిటల్కి మా వల్ల డిస్టర్బెన్స్ జరగటం నాకు అస్సలు ఇష్టం లేదు ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ గీత ఏంటి రిషి రమ్మంటున్నాడు ఎలా ఉంది నొప్పిగా ఉంది నాకు అలానే ఉంది రానని చెప్పు వెళ్ళే గీత ఎక్కడ ఏమైందిరా ఏమైందిరా గీత కొట్టింది ఫ్రెండే కదరా ఆ మాత్రం కొట్టాలే గీత విను గీత గట్టిగా కొట్టానా ఐమ్ సారీ అది ఆకు చూడు గీత నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం నా వర్క్ కూడా అంత ఇంపార్టెంట్ అర్థమైందా అదేదో నువ్వే అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా ఇలా కొట్టేయడమేనా పో నేను అలగాను అరే ఐ లవ్ యూ నేను మగ్గాన్నేనే ఏంటి వాళ్ళని చూడగానే నీ లవ్ స్టోరీ గుర్తొచ్చిందా వీడియోలో మొత్తం చూసాం బాసు నువ్వు పెద్ద దొంగనా డాష్వి పదండ్రా వెళ్దాం Thank you.
శీను ఏమైనా కాల్ చేశాడారా? లేదురా, దానికోసం వెయిట్ చేస్తున్నాను. కాగా ఇక్కడ మళ్ళీ లేడా? ఎవడ్రాది? ఏమైందిరా? ఎవడో కొట్టిండ్రా. అరే అందరం ఏడ్నే ఉన్నాం, ఎదురు బదురు కూర్చున్నాం, ఇంకెవరు కొట్టిండ్రా? పైనుంచి ఏదో పడి ఉంటుంది, ముందు పత్తగొట్టు. అబ్బా నన్ను కూడా ఎవడో కొట్టిండ్రా? చెప్పి నా కొడుతుండ్రాని. అబ్బా రే ఎవడో కొడుతుండ్రా? చెప్పినా కదరా ఎవడో గోటితో కొడుతుండ్రాని. రే అగో ఆ పొరడు కొడుతుండ్రా. కొడుకు తినుడు, పత్తలాడు, పడవలకు పోవుడు. థ్యాంక్ యూ సార్. ఓకే హలో సార్. ఆ మెమరీ కార్డు ఇచ్చేసావా? ఇప్పుడే ఇచ్చాను సార్. గుడ్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కాల్స్ అని ట్రేస్ అవుట్ చేసిన, నీకు ఫోన్ చేసిన వాడు ఎవడో ఐడెంటిఫై చేయలేకపోయాం. హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసిన, ఆ వచ్చిన వాడు ముసుగేసుకుని రావటం వలన వాడిని కూడా మేము క్యాచ్ చేయలేకపోయాం. ఇదంతా చూస్తుంటే ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. Something wrong is happening around you. Please be careful. Tappakunda sir. Okay, bye. Hey Sindhura, chep Sindhu. Sir, Rani aala intlone undi sir. Room lo katti padesindru. Alaga kaapala kuda pettindru sir. Okay, nen immediate ga bayiladunnanu. Ellagaina Rani ni akkadi nunchi kaapadali. Randi sir, meeku help cheyadanikane nen ready ga unna. Avasaram aithe ooranta okatai meeku saayam chestam. Raju. నమస్తే అన్న. రై రాణిని అర్జెంటుగా హైదరాబాద్ తీసుకురండిరా. హైదరాబాదా? ఎందుకన్నా? గా రాజుగాడు మన కాడికి వెళ్ళి మిస్ అయ్యిండు. రాణి అక్కడుండు సేఫ్ కాదు, గందుకే. అన్నా రానమ్మని హైదరాబాద్ దొలకరమ్మంటున్నామా? అందుకే బయట తెచ్చే కుక్కలు బయటనే చావాలి. ఇంట్లోకి వచ్చిన రో మక్కలు ఎరేస బిడ్డ పోండ్రి. అట్లా కాదమ్మా. ఏందిరా అన్న పో. నడురా అన్న అంట అన్న. ఏందిరా ఇల్లు ఆయన ఏం అట్లాంటాడు, ఈమెనేం ఇట్లా అంటది, ఏం సమజైతలేదు. ఏందిరా ఊరుకునేది? రై బయలుదేరినరా. అమ్మ లోపలికే రా అనిస్తలేదన్నా? అమ్మొద్దంటే మీరు ఊరుకుంటారా? దాన్ని గుంజుకునైనా తీసుకురండి రా.
రాయ్ సెంటిమెంట్లకు పోకుండ్రే, నేను చెప్పించేయండి. అడ్డొస్తే అమ్మను కూడా చూడకంట్రా, దాన్ని చంపైన రాని నా కాడికి తీసుకురండి. ఏం సమజైందా? అట్టాగే అన్నా. డేయ్ రండ్రా. రండి కిందికి నడవరి. ఇంకో తూరి లోపలికి రావద్దని చెప్పినా మళ్ళెందుకు వచ్చారు? నడవరి. ఇంకో మారు గొంతులకెళ్ళి మాట వచ్చిందో కాల్చి పడేస్తా ముసల్దారా. తాళం ఎత్తుకుంట్రా. ఏది చస్తావే? పో. ఏంద్రా చచ్చడిది? దొరికిందా? ఇగో పా, ఓపెన్ చేయి. రానా మిత్రా. ఏమరా నీ అయ్యా ఇక్కడ ఉన్నావానే? రావే రా 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 నడు నడవే రా రా రావే. ఏందే ఇది కడుతున్నావు? అంటే ఇన్ని రోజుల కించి నువ్వు రూమ్ లో ఉన్నావు అనుకుంటే మా కళ్ళు కప్పి ఆ ముసలిది నువ్వు మమ్మల్ని మోసం చేసిరా. అవునా? నీకు మీ అన్న కావాలి, నాకు నా ప్రేమ కావాలి, అందుకే ఇన్ని దినాల్లో మీ అన్న రూమ్ లో పడేసిన మా అమ్మ సాయంతో నేను ఇంకా ప్రాణాలతో ఉన్నా. మీ ముందు కడుపుతో నిలబడ్డా, నేను చెక్కలు పడ్డా, నా రాజుని నేను కలుస్తా, మీ అన్నకి నేను ఎటు తెలిసేలా చేస్తా. ఏం చేశారా? ఇదంతా వదిలే, ఈ సంగతి అన్నకి తెలిస్తే మనల్ని చంపి బొంత పెడతాడు. ఎంత పని చేస్తే? ఇదంతా కాదు, అన్నకి ఫోన్ చేద్దాం, ఏం చేయాలో అనుకుందాం. మనకెందుకు పిచ్చోను ఆరా, ఈ విషయం అన్నకు తెలిస్తే మన పుంగి బజాయిస్తాడు. మనకెందుకు రా భయ్, ఈ మన అన్నదానికే తీసుకుపోదాం, ఆయనే చూసుకుంటాడు. హలో, ఇందు స్పీకింగ్. ఆ మేడం, నేను సీన్ని. ఆ సీను చెప్పు. మళ్ళీ మనుషులు రాణిని తీసుకుని ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరిండు మేడం. ఈ విషయం రిషి సార్ చెప్పాలని ట్రై చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది మేడం. ఓ అలాగా, ఈ ఇన్ఫర్మేషన్ రిషికి పాస్ చేస్తాను నేను, డోంట్ వరీ. ఎనీవేస్ నువ్వు కూడా ట్రై చేస్తూ ఉండు. అట్లే మేడం. రిషి ఎవరికోసం అయితే విలేజ్ బయలుదేరాడో వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ బయలుదేరారట. అలాగా, నువ్వు ఆ విషయం గురించి టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటా. ఆ ఓకే. రిషి ఎవరికోసం అయితే బయలుదేరాడో వాడు ఆల్రెడీ హైదరాబాద్ వస్తున్నాడంట. ఈ విషయాన్ని వెంటనే వాడికి అప్డేట్ చేయాలి. సిగ్నలే లేదు. గీత నీ ఫోన్. అరే నిన్న అనవసరంగా తీసుకొచ్చాను. కనెక్ట్ అవడం లేదురా. రాజు సార్, నీకు ఇక్కడ రూట్ తెలుసా? ఉయ్యమన్నానా? చెత్తనాయాలు, ఒక్క పని కూడా సరిగ్గా చేయరు. ఏంటన్నా నువ్వు? నాకు చెప్తే నేను చెల్లెమ్మని తీసుకొచ్చేవాడిగా. రాజుగారిని మర్డర్ చేయమని హాస్పిటల్కి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏం పీకినావు? చెల్లిని తీసుకొస్తాడంట. ఏమైంది? ఇగో
రే రోడ్ మధ్యలో ఫోన్ మాట్లాడుతూ ఉంటారా? సారీ ఎవరాజు అమ్మాయి? రాణి సార్. ఎవరో మీరు అసలు అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఎవరు? నువ్వెవడరా? నీకెందు చెప్పాలి? ఏంది బే, ఎవడరా నువ్వు? Hey!
అది అన్నా రానమ్మ మిస్ అయిందన్నా. మిస్ అయిందా అన్నా? రాజుగాడు ఉన్న తీసుకొచ్చి మమ్మల్ని అటాక్ చేసిండనా? రారా సార్ వాళ్ళకి నెప చేస్తారా? చెయ్యి, ఫోన్ చేయరా. చేస్తున్నా. ఏంద్రా మీ ఇద్దరు ఎరుకొచ్చుండ్రు? అన్నా వీళ్ళు నీ మనుషులా? మమ్మల్ని అటాక్ చేసిన కిడ్నాప్ చేసింది ఈడేనా? ఈసానగాడానా? అన్నా హాస్పిటల్ లో రాజుగారిని చంపకుండా అడ్డుపడి నీడేనా? రాజుగడి మ్యాటర్లో నాకు అడ్డు తగిలినోడ్నే నేను కిడ్నాప్ చెయ్యాలనుకున్నానమాట. నేను చెప్పే జాగ్రత్తగా విను. టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఏందన్నా నువ్వు చెప్పేది? మన మనిషి ఆడి దగ్గర ఉన్నాడంటే మన మ్యాటర్ అడిగి లీక్ అయినట్లే. వాడు మనల్ని డెఫినెట్గా అటాక్ చేస్తాడా? వాడు మనల్ని అటాక్ చేసే లోపే వాడి మనుషుల్ని మనం అటాక్ చేయాలి. అసలు మీరెవరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నన్ను ఎవరు కిడ్నాప్ చేయమన్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తే మీ అందరూ సేఫ్. లేదంటే ఏం చేస్తావు? చెప్పు చెప్పు చెప్పు. వద్దన్న, చెప్తాను, నేను చెప్తాను. ఆ మాత్రం షాక్ ఉండాలి. నేను చావకుండా నన్ను చంపకుండా ప్రాణాలతో కిడ్నాప్ చేయాలని గత ఎన్నో రోజులుగా ట్రై చేస్తున్నావు. అయినా అలాంటి వాడిని మర్డర్ చేయాలి కానీ కిడ్నాప్ చేయటం ఏంట్రా కామెడీగా? రై, నిన్ను మర్డర్ చేసేది నాకు 2 నిమిషాలు పనిరా. కానీ నిన్ను కిడ్నాప్ చేయనీకి నేను సుపారీ తీసుకున్నా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నిన్ను కిడ్నాప్ చేయనీకి నేను సుపారీ తీసుకున్నా. పేరు రిషి భరద్వాజ్. అమ్మ నాన్నల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకునే లవర్స్ని లవర్స్ క్లబ్ అనే ఒకటి ఓపెన్ చేసి అడ్డమైన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. చేస్తే చేసుకొని. కానీ దాంట్లో మా పిల్లలున్నారు, నా కూతురుంది, వీళ్ళ కొడుకున్నాడు, వీళ్ళ అమ్మాయి ఉంది. మా కులంలో పుట్టిన పిల్లల్ని వేరే కులబులతో పెళ్లి చేస్తున్నాడంటే అర్థమేంది? వాడు మా బతుకుల్ని బద్నాం చేసిండు, మా తోటలు మమ్మల్ని ఎలేసిరు. అందుకే ఆ బద్మాజ్ గాన్ మ్యాటర్ నీతానికి తీసుకొచ్చినా నీకెంత సుపారీ కావాలో తీసుకో. వాడు చావకుండా, వాణ్ణి నువ్వు చంపకుండా, వాణ్ణి ప్రాణాలతో మాకు అప్పగిచ్చు. వాణ్ణి ఏం చేయాలో మేము డిసైడ్ చేస్తాం. ఓహో, అందుకేనా నాకు కాల్ చేసి చంపేస్తాను బెదిరించావు? ఇవన్నీ కాదు కానీ నీకు షాక్ ఇవ్వనా? నేను ఈ చెల్లెలు పెళ్లి చేయాలని ట్రై చేస్తుంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తావారా? ఇప్పుడేం చేస్తారా? చెయ్యి. సూపర్.
మరీ తీసుకుని మర్డర్లు చేస్తే నాకే షాక్ ఇస్తావురా? అందుకేరా నీకు తెలియకుండా నీ మనిషిని కిడ్నాప్ చేసి నీ మైండ్ బ్లాక్ అయ్యేటట్టు నీకు షాక్ ఇచ్చానరా? ఏం చేస్తావురా? ఇప్పుడేం చేస్తావు? నేను మనిషి కాదు రిషి, మృగం. నాకేమైపోయినా పర్వాలేదు, నేను చంపే రిషి, చంపే. నాతో పెట్టుకున్నాడు ఎవడైనా నరకానికి ఎత్ర చెతుకున్నట్లే. అలాంటిది నా ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే వాడిని లవ్ చేయడమే అసహ్యం అంటే వాడితో పడుకుని కడుపు చేసుకుని వస్తావా? ఎవడైనా రిషి వైపు ఒక్క అడుగు వేస్తే మేమందరం 100 అడుగులు ముందుకొస్తాం. లవర్స్ క్లబ్ కోసం పనిచేసే ఏ ఒక్కరిని తాకాలన్నా మా అందరినీ దాటాలి వాడు. అమ్మ పాలు తాగిన ఎవడైనా ఉంటే అడుగు ముందుకేమనండి సార్. చూసుకుందాం చూసుకుందాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోశ్చ కర్మణి. కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించకూడదు, ఫలితాన్ని ఆశించి కర్మ చేయకూడదు. తాను నమ్మిన ఈ సిద్ధాంతం తన తండ్రితో పాటు తోటి వాళ్లను దూరం చేసిన రిషి వెనుకడుగు వేయలేదు. మాట ఇచ్చిన ప్రకారం రాజు పెళ్లి చేశాడు. అఫ్కోర్స్ పెళ్లి జరిగేలోపల రాణి బిడ్డ కూడా పుట్టేశాడు అనుకోండి, రిషి కూడా ఓ ఇంటి వాడయ్యాడు. తన పనికి అడ్డు తగిలిన వాళ్ళని అరెస్ట్ చేయించాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సాయంతో లవర్స్ క్లబ్ను ముందుకు నడిపించాడు.
లేరా లవ్ సోల్జర్స్ వెంటారే లవ్ వెంచర్స్ చేస్తారు అడ్వెంచర్ శబరిబా లవ్వర్స్ కి లవ్ గురుస్ లవ్ కేమో వెల్ విషర్స్ మోడర్న్ డే లవ్ లీడర్స్ శబరిబా If you fall in love with someone or if you can't live without someone else then you must win them in your life at any cost Lovers चल रे चलो चलो लपाओ रे चुपरो दुनिया नी दीरो नीको नच्चन वाले तो दिल से जीलो लव ए लाइफ रो लव लो रूल्स एंदीरो रूल्स ब्रेक चेयरो नुवो एरो हेड आई दूसुक बोरो This is power music I'm about to use it about to abuse it It's like the Just like a bomb dropping, a bass bomb dropping. Just keep the party rocking. Lovers Club. Lovers Club. Love soldiers, ventare love ventures, chestaru adventures, shabariba. Lovers ki love gurus, love kemo well wishers, modern day love leaders, shabariba. If you fall in love with someone or if you can't live without someone else. Then you must win them in your life at any cost. Lovers Club. Lovers Club. चलो चलो लपाओ रे चुपरो दुनिया नी दीरो नीको नच्चन वाले तो दिल से जीलो लव ए लाइफ रो लव लो रूल्स एंदीरो रूल्स ब्रेक चेयरो नुवो एरो हेड आई दूसुक बोरो Power music This is power music I'm about to use it about to abuse it Just like the Just like a bomb dropping, a bass bomb dropping. Just keep the party rocking. Lovers Club. Lovers Club. Lovers Club.
ఉంటాను.